சார் வணக்கம். என்ன பேர் முருகேசன். మీకు అసిస్టెంట్ గా ఉండి పుడిచేది నేనే. మీ పేరు కిషోర్ అని తెలుసు. కంగారు పడకండి, ఏమి అడగను. మీకు మాటలు రావని సురేష్ సార్ ఆల్రెడీ చెప్పు కూర్చున్నాడు. ఇప్పుడు పోయి ఒక స్ట్రాంగ్ టీ తీసుకొచ్చేదా. హలో మామా, ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? ఆ పోరెనికల తిరగకరా అంటే తిరుగుతావేంద్రా? ఇటు రారా లైబ్రరీకి, నేను వెయిట్ చేస్తున్నా. అరే నాతో మాట్లాడరా బా, ఎంతసేపు దాని వెనకాల తిరుగుతావు? అరే ఎన్నిసార్లు చెప్పాలరా మామా, డీజిల్ బండ్లో పెట్రోల్ పోయించొద్దని. సారీ. హలో సార్, నా పేరు సుజన్ సార్. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? సుజన్ తిన్నావారా? తిన్నాను సార్. ఏంద్రా నీ ఇంటర్నెట్ సిగ్నల్స్ నన్ను వదిలేస్తున్నాయా? లేదు సార్. నీ అయ్యా మరి కత్తున్నావురా, నా ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకోమని నాకు కుక్కలు తిరిగినప్పుడు తెలియదా? నీ అబ్బా సార్. చాలే. హలో సార్, బిల్లు ఎవడు కట్టాడురా? ఏం మాట్లాడుతున్నారు సార్? చెప్తానా కొడక, మాట్లాడవే. హలో సార్, నా పేరు నందు. ఏ విధంగా సహాయపడగలను మీకు? ఆఫీస్ లో ఉన్నా సార్. ఈవినింగ్ వెళ్తున్నా సార్. దేనికి సార్? సార్ ఇంటి మొత్తం ఒక్కలో ఉద్యోగం మొబ్బాసుకోట సంగతి చెప్పాలి సార్. నాకు ఈ జాబ్ వస్తాను, నన్ను వదిలేయండి సార్. లింక్డ్ఇన్లో వారానికి ఒకసారి ప్రమోషన్స్ కోసం జాబులు పడ్డప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఏంటి సార్ ఇది, పచ్చి బూతులు తిడుతున్నారు సార్. మీ కంపెనీకి వచ్చాక తెలిసింది సార్ ఇన్ని రకాల బూతులు ఉంటాయని. నా వల్ల కావట్లేదు, నన్ను పంపించాను సార్. ఏంటయ్యా మరి చిన్నపిల్లలాగా, హ్యావ్ సమ్ పేషెన్స్ సార్. మీరు మాకు పేషెన్స్ పెంచే బదులు మన కంపెనీ సిగ్నల్ స్ట్రెంత్ పెంచొచ్చుగా సార్. దానికి 2 కోట్లు ఖర్చు అవుద్ది, ఇలా అయితే 5 లక్షలతో పోద్ది. మీరు ఇలాగే కంటిన్యూ చేస్తే కోపంలో మన ఎంప్లాయీలు పలగొట్టే సామాన్లకి 2 కోట్ల కంటే ఎక్కువే ఖర్చు అయింది సార్. మీరు అన్ని చెప్పినా నా వల్ల కాదు సార్. నన్ను వదిలేయండి ప్లీజ్, ఇంకో బక్రగానే చూసుకోండి. థ్యాంక్ యూ సార్. మీ కంపెనీ సిగ్నల్స్ కోదాండో.